హాయ్ అందరికి. ఈరోజు నా కాలేజ్కి వెళ్తున్నా అండ్ ఈరోజు నా కాలేజ్లో ఫైనల్ వీక్ అనమాట. ఈ ఫైనల్ వీక్తో ఒక కోర్స్ అయిపోతుంది. సో మా కోర్సెస్ ఎలా ఉంటాయంటే టూ మంత్స్ ఉంటుంది అనమాట ఒక కోర్స్ అనేది. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఒక కోర్స్ ఫోర్ మంత్స్ చేస్తారు. మా కోర్స్ వచ్చేసరికి టూ మంత్స్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ బేసిక్గా ఈరోజు నా ఫైనల్ వీక్ అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే సబ్జెక్ట్కి మనం ఇండియాలో ఎలా అయితే ఎగ్జామ్స్ సెమ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో మాకు ఇక్కడ ఏంటంటే ప్రొఫెసర్ బట్టి ఉంటుంది. సో నాకు వచ్చేసి ఒక ప్రెజెంటేషన్స్ ఉన్నాయన్నమాట. నేను తీసుకున్న సబ్జెక్ట్స్కి ప్రెజెంటేషన్స్ ఉంది. ఈరోజు ఫైనల్ వీక్, ఈరోజు ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నమాట. అండ్ నా టీమ్మేట్స్ ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళని ఇంకా కలవాలి. కలిసి ప్రాజెక్ట్ గురించి ఎవడెవడే ఎంత ముక్కలు చేసుకొని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ని తీసుకొని కాలేజ్కి వెళ్తున్నాం అండ్ బేసికల్గా అటు వెళ్ళాల్సి వస్తుంది. యా, ప్రాజెక్ట్ మంచిగా అవ్వాలి, ప్రెజెంటేషన్ మంచిగా ఇవ్వాలి అండ్ అదే కోరుకుంటా. ఈ మధ్య మా ఫ్రెండ్స్ అందరు కార్ తీసుకున్నారు రెంటల్గా. సో నేను కూడా అందులో డ్రైవర్గా జాయిన్ అయ్యా. మొన్నలో లైసెన్స్ వచ్చింది. సో అందరం కలిసి రెంటల్గా తీసుకుంటే అందులో డ్రైవర్గా జాయిన్ అయ్యా. ఇప్పుడు ఏంటంటే ఇక కార్ తోలుతున్నాం. ఇక డ్రైవింగ్ వచ్చేసరికి బాగానే ఈజీగానే ఉంటుంది, మరి నాట్ టూ హార్డ్ అనమాట. ఎవరికైనా వచ్చేస్తుంది. నేను ఇండియాలో నార్మల్ చేసిన కాబట్టి నాకు కొంచెం అనిపిస్తుందేమో కానీ వచ్చేస్తుంది ఎవరికైనా. సో బేసిక్గా ఇక్కడ కొంచెం లెఫ్ట్ ఆర్ రైట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్లో లైట్ వెలిగినంత వరకు బాగానే ఉంటుంది. వెలిగినప్పుడు వెళ్తే అప్పుడు బిస్కెట్ ఎత్తాం. సో కొంచెం అండ్ ఇక్కడ ట్రక్స్ వచ్చేసరికి చాలా క్యూట్ ఉంటాయి. ట్రక్స్ చాలా బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటాయి మన ఇండియాలో కన్నా. కొంచెం ఇండియాలోకి ఇక్కడ ట్రక్స్కి చాలా తేడా అంటే. సో కొంచెం అలా అనిపిస్తుందేమో నాకు. అండ్ బేసిక్గా డ్రైవింగ్ చాలా ఈజీ అండ్ ఎవరికి మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇక్కడ లైసెన్స్కి ప్రిపేర్ అవ్వకుండా అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఇక్కడ లైసెన్స్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అంటే అబ్జర్వేషన్ బట్టి వస్తుంది అనమాట. ఎప్పుడైనా కాలేజ్కి వెళ్ళేటప్పుడైనా, ఎవరితో అయినా కార్లో వెళ్ళేటప్పుడైనా డ్రైవింగ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎక్కడ స్టాప్ అవుతున్నారు, ఎక్కడ రైట్ తీసుకుంటున్నారు, ఎక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నారు, ఎంత దూరంలో స్టాప్ చేసుకుంటున్నారు, అవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ అబ్జర్వేషన్ ఒక్కటి కొంచెం మంచిగా ఉంటే డ్రైవింగ్ వచ్చేస్తుంది. ఇండియాలో నువ్వు డ్రైవింగ్ నార్మల్ చేస్తూ ఇక్కడ అబ్జర్వేషన్ పెట్టి ఎక్కడ ఏం చేయాలని తెలిసిందనుకో ఇలా పట్టేస్తావు డ్రైవింగ్. అండ్ ఈరోజు నా కాలేజ్కి వెళ్తున్నావు కదా, సో మా కాలేజ్లో ఏమేమి ఉంటాయో చూపిస్తా. అండ్ నా టీమ్మేట్స్ ఉంటారు ఇద్దరు నా ప్రాజెక్ట్కి. నాకు తెలిసి వాళ్ళతో ఇదే లాస్ట్ వీక్. సో వాళ్ళు ఒక వీడియోలో వేసేద్దాం, వేస్తే ఒక పని అయిపోతుంది. సో బేసిక్గా ఇక్కడ ట్రక్స్ కనపడుతున్నాయి కదా, అవి చాలా చాలా బాగుంటాయి అనమాట చూడడానికి. అండ్ మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్స్లో ఉండేటట్టు ఉంటాయి. బేసిక్గా సిగ్నల్ పడ్డది స్టాప్, ఇలా సిగ్నల్ పడినప్పుడు స్టాప్ అవ్వకపోతే స్పీడ్ టికెట్లు వస్తాయి, అప్పుడు వాసిపోయింది మనకు. అండ్ ఇక్కడ పార్కింగ్ టికెట్స్ తెలియక ఎక్కడైనా పార్క్ చేసామనుకో, ఎప్పుడైనా ఏదైనా వెళ్తూ ఉంటే పార్కింగ్ లాట్స్ మనం పార్క్ చేయొచ్చా, లేకపోతే పార్కింగ్ పర్మిట్ ఉండాలా, లేకపోతే అవన్నీ చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా, 220 నుంచి 250 వరకు $2 వరకు మంచిగా టికెట్ వేస్తారు వాళ్ళు. మనం ఏమనలేము అప్పుడు, జస్ట్ టికెట్ కట్టేసి కార్ పట్టుకొని పోవాలి. సో ఇక్కడ కార్ రెంట్కి తీసుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఎక్కువనే పడుతుంది రెంట్కి. 1000 వరకు పడుతుందేమో ఇన్సూరెన్స్ అన్నీ కలిపి. $1000 పడుతుంది. అండ్ డ్రైవర్ యాడ్ అవుతూ ఉంటూ ఉంటే కొంచెం మనకు డ్రైవింగ్ హిస్టరీ ఉండదు కాబట్టి కొంచెం ఇన్సూరెన్స్ ప్రతి నెలకి ఒక $150 to $200 పక్కా ఉండాలన్నమాట. మాకేంటంటే రూమ్లో బయటికి వెళ్ళాలన్నా ఏడికి వెళ్ళాలన్నా మాకు కార్ ఉండట్లేదు, క్యాబ్లకి వాసిపోతుంది. సో ఏం చేసామంటే ఇంకా లాస్ట్కి ఇది తప్పదు అని కార్ తీసుకున్నాం. కట్టాల్సి వస్తుంది మరి, కడుతున్నాం ఇక ఏం చేయలేం. అండ్ కాలేజ్లో పార్ట్ టైమ్స్ ఉంటాయి కానీ అందరికి ఇయ్యరు, అప్లై చేసుకోవాలి. మంచిగా ఉంటే అప్లై చేసుకోవాలి, మంచి ఉంటే కానీ మనం అర్థం చేసుకోవాలి. కాలేజ్లో పార్ట్ టైమ్స్ ఉంటాయి చేస్తారు కానీ మనకి ఎక్కువ స్లాట్స్ ఉండవు అనమాట, కొన్ని ఉంటాయి. అండ్ దానికి అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి అని చేసుకోవాలి పార్ట్ టైమ్స్. పార్ట్ టైమ్స్ బయట చేస్తే ఇల్లీగల్గా
అండ్ అలా ఇంకా ఫ్రెండ్స్ని తీసుకొని క్లాస్కి వెళ్ళాలి. వాళ్ళకి ఏంటంటే ఇంకా టీమ్ మ్యాచ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మన ఇండియా కన్నా ఘోరంగా ఉంటుంది చదువుకునేటప్పుడు. సర్లే అప్పుడు కదా అప్పుడు కదా అన్నట్టు అనిపిస్తుంది. సర్లే ప్రాజెక్ట్ రేపు ఈరోజు ప్రాజెక్ట్ అంటే నేను ఇందాక కూర్చున్నా అలా అంటే అలా ఉంది మనకు. యా బాగానే ఉంటుంది కానీ ప్రొఫెసర్స్ పట్టుంటుంది. ప్రొఫెసర్స్ హార్డ్ ఉన్నప్పుడు కొంచెం నెగ్లెక్ట్ చేసి అటు చేసినాం అనుకో సబ్జెక్ట్ స్మాష్. అందుకే ప్రతి ఒక్క జాగ్రత్తగా చదువుకోవాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళి కాలేజ్కి వెళ్ళి వీడియో స్టార్ట్ చేస్తా. ఓకేనా, బాయ్. అండ్ మా కాలేజ్కి వచ్చేసాం. దిస్ ఇస్ లూయిస్ యూనివర్సిటీ అండ్ ఇది ఇల్లినాయిస్లో ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం చాలా వరకు తెలియకపోవచ్చు కానీ ఇట్స్ ఎ గుడ్ కాలేజ్ నాకు తెలిసినంత వరకు. అండ్ కాలేజ్కి వచ్చా ఇంకా నా టీమ్మేట్స్కి వెళ్ళి కలవాలి కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళకి టైం పడుతుంది అన్నారు. అప్పటి వరకు నేనైనా వెళ్ళి ప్రిపేర్ అవ్వచ్చు అన్నట్టు అనుకున్నా. అండ్ స్లోగా వెళ్ళిపోయి ఇక కాలేజ్లో కార్ పెట్టేసి ఇక వెళ్ళి ఇంకా మాకు నాకు 3:45 క్లాస్ అండ్ 2:30 ఉన్నాం. మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వచ్చేసా ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళ టీమ్మేట్స్తో కలిసి వాళ్ళ ప్రాజెక్ట్ని డిస్కస్ చేయాలన్నారు. అండ్ లోపలికి వచ్చాక పార్కింగ్ చూస్తే మొత్తం నిండిపోయింది. ఇక్కడ నుండి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ సేమ్ స్పాట్కి వెళ్ళాల్సి వచ్చేసింది. సో ఇలా ఉంటుంది. సో బేసికల్గా కాలేజ్లో కూడా పార్కింగ్ చేయాలంటే మ్యాక్సిమం ఇప్పుడైతే మేము యూజ్ చేయట్లే కానీ నార్మల్గా ఎలా ఉంటుందంటే కమ్యూటర్స్కి ఇంకా ఫ్యాకల్టీకి పర్మిట్స్ ఉంటాయన్నమాట, పార్కింగ్ పర్మిట్స్. ఇప్పుడు నువ్వు ఆ పర్మిట్ అనే స్టిక్కర్ కార్కి అతికించుకొని పెట్టుకుంటే ఏం కాదు, లేకపోతే ఫైన్ పడుతుంది అని స్టార్టింగ్లో చెప్పారు అనమాట. కానీ ఎవ్వడు పట్టించుకోడు అస్సలు, దిగడు ఎవ్వడు. కానీ ఇలా ఉందని చెప్తున్నా. అండ్ ఇది వచ్చేసరికి నా బ్లాక్ అండ్ ఇక్కడ మా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి క్లాసెస్ జరుగుతాయి. ఇక్కడ పక్కన ఇంకో బ్లాక్ ఉంటుంది, అక్కడ బిజినెస్ అనాలిటిక్స్ వాళ్ళకి క్లాసెస్ జరుగుతాయి. అండ్ ఈ బ్లాక్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్ అసెసెడ్. అండ్ ఇంకా స్లోగా లోపలికి వెళ్తే అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఇక్కడే ఉంటుంది, గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా ఇక్కడ ఉంటుంది, ఇంకో బ్లాక్ కూడా పక్కకే ఉంటుంది. సో మాకు మాస్టర్స్ స్టూడెంట్స్కి వచ్చేసరికి 3:45 ఒక క్లాస్ ఉంటుంది అండ్ 6:00 ఒక క్లాస్ ఉంటుంది. ప్రతి ఒక్క క్లాస్ 2 hours ఉంటుంది అన్నమాట. సో వచ్చేసరికి అండ్ వీ హ్యావ్ ఈ కాలేజ్ లోపల స్టార్ బర్గ్స్ అండ్ అదర్ గేమింగ్ స్టఫ్ అది కూడా ఉంటాయి. కానీ నేను నా క్లాస్ లేట్గా అయిపోయింది కాబట్టి నేను ఇంకా చూపించలేకపోయాను. క్లాస్ అయిపోయినాక ఎమ్మటే మళ్ళీ బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ రైట్ తిరుగుతుంది నా క్లాస్ అండ్ మా ప్రొఫెసర్ ఫుల్ చిల్ల. సో ప్రొఫెసర్ బట్ ఉంటుందిలే మ్యాక్సిమం నీ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్. మా ప్రొఫెసర్ కొంచెం చిల్లు కాబట్టి ఏం కాదు అండ్ ఈజ్ గుడ్. అండ్ లోపలికి వెళ్తే ఎవడు లేడు, ఒక 4 ఉన్నారు. వాళ్ళ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ దిస్ ఇస్ మై క్లాస్. ఇలా నార్మల్గా ఇలా ఉంటాయి. మా మేము వెళ్ళి అక్కడ ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. అండ్ వీళ్ళిద్దరూ నా టీమ్మేట్స్ ఇద్దరు ఇంత స్తంభాల్లో పక్కన ఉన్న నేను ఇంత చిన్న పోరగాడిలో ఉన్నా. అండ్ మా టాపిక్ గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏదో అలా చెప్పేశానులే. లాస్ట్కి ఓకే సార్ అప్రిషియేట్ చేశారు అండ్ ఇట్ వాజ్ గుడ్ ఎట్ లాస్ట్. అండ్ ఫుల్కి ఫుల్ వేస్తే చాలు. ఆయన మా ప్రొఫెసర్, ఆడ కాలు మీద కాలు వేసుకుని ఆయన. అండ్ నేను కొంచెం తను కొంచెం అలా చెప్పుకుంటూ కూర్చోను. వాళ్ళిద్దరూ అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నారు అట్ ద సేమ్ పార్ట్. మనోజ్ మనోజ్ వాట్సాప్ ఈరోజు ఫైనల్ ప్రాజెక్ట్ మనోజ్ మా అన్న లోహిత్ డ్రాప్ చేసిండు ఈరోజు ఫైనల్ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లోహిత్ ఛానల్. ఇది మా క్లాసే కాదు, ఈ అమ్మాయి మా క్లాస్. అండ్ ఫైనల్లీ డన్ విత్ మై ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ అయిపోయింది అండ్ ఈ కోర్స్ ఈ సెమ్కి అయిపోయింది. ఇంకా నాకు 2 courses ఉన్నాయి అండ్ దే గోనా బి కంప్లీటెడ్. ఈ వ్యూ చూస్తే చాలా బాగుంది వ్యూ. ఈరోజు మీకు వ్యూ చూపిస్తా, వావ్ అంటారు వ్యూ చూస్తే. వ్యూ సో గుడ్.
మా కాలేజ్ అండ్ వ్యూస్ సో గుడ్ అన్నమాట ఈరోజు వ్యూ చాలా బాగుంది అండ్ ఫైనల్గా నా క్లాస్ అయిపోయింది ప్రెజెంటేషన్ ఓకే బాగానే ఇచ్చిన అనుకుంటున్నా అవుట్ ఆఫ్ అసెస్ వాళ్ళు కానీ అండ్ ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి ఇక వాళ్ళు మా ఫ్రెండ్స్ దింపేశారు మళ్ళీ రూమ్కి వెళ్తున్నా ఎవ్వడు ఉండడు రూమ్లో అందరికీ మండే రోజు కదా క్లాస్ నా ఒక్కడికే అయిపోద్ది నాకు 3:45 to 5:45 ఉంటుంది మా వాళ్ళకి అందరికి 6 to 8 ఉంటుంది సో బేసిక్గా వాళ్ళు అందరు వెళ్ళిపోవాల్సి వస్తుంది క్లాస్కి నేనేమో రూమ్కి వెళ్ళి మంచి తిని చిల్ అయిపోతూ సెట్ Let's go to room. Bye, friends.